కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా నూతన వేరుశనగ రకం టీసీజీఎస్ 1694 సాగులో తన అనుభవాలు తెలియచేస్తారు బుక్కపట్నం మండలం కృష్ణాపురం అభ్యుదయ రైతు శ్రీ పి కృష్ణమూర్తి గారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఎందుకంటున్నామంటే, అనంతపురం జిల్లా ఇప్పుడు 2 జిల్లాలైంది. అనంతపురం హెడ్ క్వార్టర్గా అనంతపురం జిల్లా ఇంతకుముందు ఉండేది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి హెడ్ క్వార్టర్గా, కాబట్టి ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా. ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలామంది రైతు సోదరులు వర్షాధారంగా వేరుశనగ పంటను ఎక్కువగా సాగు చేసేవారు. ఎందుకంటే ఇప్పుడు సత్యసాయి జిల్లాలో ఉండే కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు వాళ్ళ కృషి ఫలితంగా ఎన్నో రకాల వేరుశనగ వంగడాలు అక్కడ ఉత్పత్తి చేశారు. K6, K9, నారాయణి, అమరావతి, ఈ మధ్య కాలంలో 18, 12 లేపాక్షి ఇలాంటివన్నీ చాలా ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వడం జరిగింది. ఆ రైతు సోదరులు కూడా తీసుకొని వర్షాధారంగా అలాగే నీటి ఆధారం కింద కూడా అంటే వేరుశనగ పంటను సాగు చేయడం జరిగింది. చాలామంది రైతు సోదరులు ఆ పంటను ఎక్కువగా సాగు చేసి సక్సెస్ కూడా అయ్యారన్నమాట. కానీ ఈ వేరుశనగ రకాలు ఎన్ని చేసినా కూడా రైతు సోదరులకు ఇంకా కొత్త కొత్త రకాలు అందిస్తేనే వారు ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆ పద్ధతిలో భాగంగా బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామంలో పి కృష్ణమూర్తి గారు అభ్యుదయ రైతు. వీరు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత, వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త రకం వేరుశనగను పండించారు. అదే టీసీజీఎస్ 1694. మరి ఏదైతే ఈ కొత్త రకం వేరుశనగ ఉందో, అంటే టీసీజీఎస్ 1694, ఇది ఎన్ని రోజుల్లో పంట కాలము, మరి దీనికి చీడపీడలు ఏమేమి వస్తాయి, మరి వీరు ఈ విత్తనాన్ని ఎక్కడ తీసుకువచ్చారు, వీరికి ఏ విధంగా తెలిసింది, మరి దీన్ని సాగు చేశారు, ప్రస్తుతము పంట కూడా తీసుకున్నారు, దీనివల్ల రైతు సోదరులకు ఏమేమి లాభాలు ఉంటాయన్న విషయాలు వారిదైన మాటల్లో మనకు తెలియజేస్తారు. నమస్కారం అండి పి కృష్ణమూర్తి గారు. నమస్కారం అండి కృష్ణమూర్తి గారు. మేము మీ తోటలోనే ఉన్నాము. ఇప్పుడు వేరుశనగ టీసీజీఎస్ 1694 మీరు అంటే నూర్పిడి చేస్తున్నారు, తీశారు, చాలా బాగా కాసింది కదా. ఇనిషియల్గా అంటే ముందుగా మీరు ఇంతకుముందు ఏం చేసేవారు? నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్గా పనిచేసి రిటైర్ అయ్యానండి. అంటే రిటైర్డ్ అయ్యి ఎన్నేళ్ళు అయింది? 8 అయింది. అంటే 8 అయింది మీరు రిటైర్డ్ అయ్యి. ఇంతకుముందు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసి ఉంటారు, ఎక్కడెక్కడ పనిచేశారు? రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో పనిచేశాను. అంటే మీ యొక్క సర్వీస్ అంతా అక్కడే జరిగింది? అక్కడే జరిగింది. ఇప్పుడు మీరు అక్కడ పనిచేశారు కదా, మీ సొంత ఊరు వచ్చి బుక్కపట్నం మండలం కృష్ణాపురమా? కృష్ణాపురం. సరే కృష్ణమూర్తి గారు, మీకు యూజువల్గా ఎంత ఉంది పొలము? మాకు అంతా పూర్వీకుల నుంచి వచ్చిందే, మేమేమి తీసుకోలేదు. మొత్తం 49 ఎకరాలు ఉంది, కానీ అందులో దాదాపు 20 ఎకరాలు వీడుగానే ఉంది, నీటి సౌకర్యం లేక. సరే కృష్ణమూర్తి గారు, మీరు అక్కడ పనిచేశారు, దాదాపుగా చాలా సర్వీస్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అప్పుడప్పుడు మీరు ఊరికి వచ్చేవారా? ఖచ్చితంగా, నెలకోసారి. నెలకోసారి వచ్చినప్పుడు మీ పూర్వీకులు ఏదైతే కొనసాగిస్తున్నారో వ్యవసాయాన్ని, దాంట్లో మీరు పాలు పంచుకుంటుండేవారా? పాలు పంచుకుంటుండేవాడిని. సరేనండి, మీరు అంటే రిటైర్డ్ అయిన తర్వాత పూర్తిగా ఊరికి వచ్చేసారు. వచ్చిన తర్వాత మీకున్న పొలం ఇంతకుముందే చెప్పారు, 20 బీడుగా ఉంది, మిగతా అది కొద్దిగా ఆధారం చేసుకొని పంటలు పండిస్తున్నామని. మరి ఏదైతే ఆధారం చేసుకొని పంటలు పండిస్తున్నారు, ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు? వేరుశనగ, వరి, మొక్కజొన్న, బత్తాయి చెట్లు ఉన్నాయి. అంటే చీని? చీని చెట్లు. అంటే చీని ఎన్ని ఎకరాల్లో పెట్టారు? చీని 10 పెట్టాము. 10 ఎన్ని చెట్లు పెట్టారు? 1140 పెట్టే. అంటే చీని పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? చీని అంటే అందులో కొంత ఒక తోటలో 15 అయింది. అక్కడ 400 పెట్టాము. అప్పుడు నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడి కేవలం 230 మాత్రమే ఉన్నాయి అక్కడ ఇప్పుడు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 1100 పెట్టాము. సరే కృష్ణమూర్తి గారు, మీరు ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు, అలాగే అగ్రికల్చర్ వ్యవసాయ పంటలు కూడా మీకు ఉన్నాయి కదా, అట్లే వరి ఆహార పంట కూడా వేస్తున్నారు. ఒక రైతు యూజువల్గా ఇట్లా వివిధ రకాల పంటలు సాగు చేసుకుంటే ఆయనకి ఏ విధంగా అనువుగా ఉంటుందంటారు? అనువుగా ఉండడం అనేది ప్రకృతిని బట్టే ఉంటుంది ఎక్కువ భాగం రాయలసీమలో. ఎందుకంటే ప్రకృతి ఒక్కోసారి ఒక్కో రకంగా వర్షపాతము,
ఈ విధంగా ఉంటుంది. పూర్తి స్థాయి నదులతో నీటి గ్యారంటీ అనేది ఉండే చోట అయితే అన్ని రకాలుగా ఉంటుంది. నీరు ఈ సంవత్సరం బాగా భారీగా ఉంది. నీటి సంవత్సరం కూడా బాగా భారీ వర్షాలు వచ్చాయి. అంతకుముందు 2-3 ఏళ్ళకి ఒకసారి చెరువు, మాది 16 ఏళ్ళ తర్వాత నిండింది ఈసారి. అంటే కృష్ణాపురం చెరువు సమీపంలో ప్రాజెక్టు ఉన్నా కూడా కాలువ లేకపోవడం వల్ల నీళ్ళు వదలలేదు. మారాల డ్యామ్ ఉంది అంద్రినీవ కింద. అయితే ఎక్కువ భాగం వర్షాధారపు భూములు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. సరే కృష్ణమూర్తి గారు, మన ఉమ్మడి అనంతపురం జిల్లా అంతా వర్షాధారం పైన ఆధారపడింది. ఇప్పుడు ఏమైందంటే దాదాపుగా 2-3-4-5 సంవత్సరాల నుంచి వర్షాలు బాగానే వస్తున్నాయి కాబట్టి ఏదైతే బోర్లు వేసుకొని రైతు సోదరులు సాగు చేస్తున్నారో రీఛార్జ్ అయ్యాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా నీరు అనేది కనిపిస్తూ ఉంది కదా. అవునవును, కనిపిస్తుంది. సరేనండి, మరి ఏదైతే ఇప్పుడు వేరుశనగ విషయానికి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము, కొత్త రకమైన TCGS 1694 మీరు వేశారు, బాగా పండింది, మేము కూడా చూస్తూ ఉన్నాము. ఈ TCGS 1694 అనే రకము ఉంది, దీన్ని తీసుకొచ్చి వేసుకోవాలి, వేసుకుంటే బాగుంటుందని మీకు ఏ విధంగా తెలిసింది? కొత్త వేరుశనగ వంగడాల గురించి సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో ఒక రైతు అప్లోడ్ చేశాడు. ఇంకా కొత్తగా తిరుపతి కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఇచ్చారని TCGS 1694 అనే రకం మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళు పంట పెట్టినట్టు, అప్పటికి ఇంకా కాయలు తయారు కాలేదు. ఆ పంటను వీడియో తీసి అప్లోడ్ చేశారు. చేస్తే వాళ్ళతో కాంటాక్ట్ చేశాము. తర్వాత వేరుశనగ నూర్పిడి చేసిన తర్వాత బాగా పండాయని చెప్పారు. ఫోటో పెట్టారు, కాయలు విత్తనాలు బాగా అవుటన్ ఉన్నాయి కాబట్టి ఇవి బాగుంటాయి. తర్వాత రౌండ్ షేప్లో ఉంటాయి, అతి తక్కువ కాలంలో వస్తాయి, రోగ నిరోధక శక్తి అత్యధికంగా ఉంది కాబట్టి చీడపీడలు ఏవి ఆశించవు. అంటే భూమిలో ఏర్పడే పురుగు లాంటివి తినడము ఇట్లాంటివి తప్ప దానికి స్వయంగా వైరస్లు కానీ రోగాలు కానీ ఎక్కువ రావు. రోగ నిరోధక శక్తి కలిగిండే రకం ఇది అని చెప్పి వాళ్ళు చెప్పారు. సరే కృష్ణమూర్తి గారు, మీరు సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నారు మహబూబ్నగర్లో ఒక రైతు పండిస్తున్నాడని. అంటే ఫస్ట్ ఆయన ఇనిషియల్గా పంట పెడితేనే అది వీడియో తీసి ఫోటో పెట్టారు. అవునండి. తర్వాత ఆయన ఎప్పుడైతే కాయలు తీసేసుకున్న తర్వాత కూడా మరి అప్లోడ్ చేశారు. మళ్ళీ అప్లోడ్ చేశారు. నేను కాయలు నమూనా పెట్టండి, మేము దూరంలో ఉన్నాం కదా, వాటిని చూడాలంటే ఎట్లా అంటే కాయలు ఓ పక్కన, మళ్ళీ ఒలిచిన వాటిని ఇత్తనాలను ఓ పక్కన వీడియో తీసి పెట్టారు. పెడితే పంపమని చెప్తే పంపించారు ముదుగుబ్బకు ట్రాన్స్పోర్ట్ ద్వారా. సరే కృష్ణమూర్తి గారు, ఆయన నంబరు అంతా దాంట్లో పొందుపరిచినట్టు కాబట్టి తెలుసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ అది. ఇప్పుడు మీరు చెప్పారు కదా ముదుగుబ్బకి రవాణా చేశాడని చెప్పారు, అంటే అందాజుగా రేటు ఎంత పడింది? మేము 10,000 రూపాయలు క్వింటాల్ తీసుకున్నాం. క్వింటాల్? సరేనండి. ఒక ఎకరా సాగు చేసుకోవాలంటే TCGS 1694 అనే రకం ఎన్ని విత్తనాలు అవసరమవుతాయి? ఒక ఎకరా సాగు చేసుకోవాలంటే లూజ్గా ఉన్న నేలల్లో 50-60 కిలోల మధ్యనే చాలు. ఎక్కువ ఇత్తాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కువగా ఇత్తిన చోట ఎక్కడైతే ఎక్కువ ఒత్తుగా పడినాయో అక్కడ కాయలు కూడా ఎక్కువ లేవు. ఎక్కడ పలుచగా పడినాయో అక్కడ 80-90 ఉన్నాయి. కాబట్టి విత్తేటప్పుడే మనము జాగ్రత్తగా విత్తుకోవాలంటారు? విత్తుకోవాలి, మరి ఆయనకి దగ్గర దగ్గరగా ఎత్తకూడదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా దాదాపు 10,000 రూపాయలు పెట్టి తెప్పించాం విత్తనాలు రవాణా ద్వారా అని చెప్పారు కదా, ఎన్ని ఎకరాలకు సాగు చేశారు మీరు? ఆ 10,000 రూపాయలతో తెచ్చినవి ఒక తోటలో వేసాము, అది కేవలం ఎకరాకు చేశాము. మళ్ళీ 2 క్వింటాలు వేరే వాళ్ళ ద్వారా తీసుకొని వచ్చి ఇంకో దాంట్లో 2 ఎకరాల్లో వేసాము. ఆ ఇత్తనాల్లో వేస్టేజీ దాంట్లో తరుగు చిన్న చిన్న ఉంటాయి కదా నాసులు, అవి తీసేసిన తర్వాత 2 క్వింటాల కాయలతో ఒలిచినవి 2 ఎకరాలకు సరిపోయినాయి ఇత్తనాలు, అంటే 150 షేర్లు. సరే కృష్ణమూర్తి గారు, ఇప్పుడు ఏదైతే TCGS 1694 గురించి మాట్లాడుకుంటున్నామో ఇది పంటకాలం ఎన్ని రోజులు? కేవలం 105 రోజులు. అంటే దాదాపుగా వేరే రకాల కన్నా చాలా తక్కువ రోజుల్లోనే పండుతుంది. చాలా తక్కువ రోజుల్లోనే పండుతుంది. ఒక్కోసారి కేవలం 3 నెలల వరకే నీరు సరిపోయి మళ్ళా ఒకవేళ నీటి ఎద్దడి ఏర్పడి అలాగే వదిలేసినా కూడా విత్తనం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటుంది. అది దీని ప్రత్యేకత. కాబట్టి మీరు దీన్ని ప్రత్యేకంగా చూశారు, అనుభవించారు? అవునవును. సరే కృష్ణమూర్తి గారు, దాదాపుగా వేరే రకాలైతే ఇంకా ఎక్కువ రోజులే పడుతుంది పండించడానికి రైతు సోదరులు, ఇది TCGS 1694 మీరు చెప్పారు ఇప్పుడే 105 రోజులు పడుతుంది, అలాగే ఒకవేళ 80 రోజులకే మనకి నీటి ఎద్దడి ఉంటే కూడా పండుతుందని చెప్పారు కదా, ముఖ్యంగా దీన్ని సాగు చేసుకోవాలంటే ఎలాంటి నీళ్ళలు అవసరమవుతాయంటారు? అంటే ఎలాంటి నీళ్ళు అయినా పండుతుందా? ఎలాంటి నేలలో అంటే ప్రత్యేకంగా మాకు ఇక్కడ ఒకటే రకం నేలలు ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో అత్యధిక శాతం ఎర్ర నేలలే ఉన్నాయి ఇక్కడ. రెండోది తోటల కింద చెరువు మన దొరడం వల్ల జిగురుగా ఏర్పడి ఉన్నటువంటి జిగురు నేలలు ఉన్నాయి. రేగన్ నేలలు లేవు ఇక్కడ. రేగన్ నేలలో పండించిన అబ్బాయే నాకు పంపడం మొదటి విత్తనాలు.
అంటే మహబూబ్నగర్ నుంచి? మహబూబ్నగర్ నుంచి. మేము రేగడి నేలలో ఉన్నదాన్ని ఒకటి నల్ల నేలలో వేసాము ఒక ఎకరా, ఎర్ర నేలలో ఇది వేసాము రెండు ఎకరాలు. కానీ నల్ల నేల కంటే ఎర్ర నేలలోనే ఎక్కువ బాగా పండినది. దీన్ని బట్టి చూస్తే ఎర్ర నేలలో బాగా పండుతుంది. బాగా పండుతుంది. నల్ల నేలలో కూడా ఒక రకంగా వస్తుంది. వస్తుంది. దగ్గర దగ్గరగా వేయకూడదు, మరీ లోపలికి వేయకూడదు, ఎందుకంటే బంక నేలల్లో అది లోపల అతుక్కుంటుంది. కృష్ణమూర్తి గారు, ఇప్పుడు పరిస్థితులు కూడా మారిపోయాయి, వ్యవసాయం చేసే విధానం మారిపోయింది, కొత్త కొత్త పరికరాలు వచ్చాయి, గోరు కానివ్వండి అవి కానివ్వండి ట్రాక్టర్ల ద్వారా అన్నీ వాడుతూ ఉన్నారు కదా, మీరు ఈ వ్యవసాయం అనేది ఇప్పుడు ఏదైతే పద్ధతులు ఉన్నాయో నవీన పద్ధతులు దాని ద్వారానే చేస్తున్నారా? నవీన పద్ధతులు అన్నీ ఉపయోగించడానికి లేదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల్లో మనం విదేశాల్లో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించలేము. పైగా రాయలసీమ ఎక్కువ భాగం రాతి నేలలతో కూడుకొని ఉంది. పైన ఒక అడుగు తప్ప మళ్ళీ రెండో అడుగు దగ్గర నుంచి పూర్తి గట్టి చెట్టు ఉంది. అందువల్ల ఏమవుతుందంటే యంత్ర పరికరాలు పూర్తి స్థాయిలో వాడేకి అనుగుణంగా లేవు. మీరు ఏదైతే టీసీజీఎస్ 1694 విత్తారో దేనితో విత్తారు? మరి ట్రాక్టర్తోనే విత్తాం. ట్రాక్టర్తోనే విత్తుకున్నారు. విత్తుకునేటప్పుడు కూడా కొద్ది జాగ్రత్తలు తీసుకున్నాం. జాగ్రత్తలు తీసుకున్నాం, పై పైన పడేటట్టు, పలుచగా పడేటట్టు. సరే కృష్ణమూర్తి గారు, ఏ పంటలు తీసుకున్నారు రైతు సోదరులు సాగు చేసేటప్పుడు కొన్ని ఎరువులు అయితే వేసుకోవాలి కంపల్సరీ, ఎరువులు వేసుకోకుండా ఏ పంట పండదు, మరి దీనికి సంబంధించి ఏమైనా ఎరువులు వేసుకున్నారా ఫస్ట్లో కానివ్వండి తర్వాత కానివ్వండి? ఎక్కువగా ఏమీ లేదు, కొద్ది శాతం 20-20 అనే కాంప్లెక్స్ రకము వేసాము కేవలం ఫస్ట్ విత్తిన సమయంలో, ఇంకా మరి ఏ ఎరువు వేయలేదు. ఇప్పుడు చెప్పారు కదా 105 రోజులకి మొత్తం పంట తీసేసుకోవచ్చు అని చెప్తున్నారు, అందులో భాగంగా దీన్ని వర్షాధారంగా సాగు చేసుకోవచ్చు, అలాగే నీటి ఆధారం కూడా సాగు చేసుకోవచ్చా? నీటి ఆధారంతో పూర్తి స్థాయి గ్యారంటీ ఉంటుంది. వర్షాధారము అంటే మధ్యలో విత్తనాలు తయారయ్యే టైంలోనూ అట్లా గ్యాప్ పెట్టింది అనుకోండి, ఎక్కువ రోజులు కాయ లూజుగా తయారవుతుంది. మీరు ప్రధానంగా నీటి ఆధారం కింద చేశారు? చేశాం, నీటి ఆధారం కిందే చేశాం. ఎందుకంటే కొత్తగా తీసుకొచ్చి వేస్తున్నారు కాబట్టి రిస్క్ తీసుకోకుండా కొద్దిగా సేఫ్ సైడ్లో ఉన్నారు. సేఫ్ సైడ్లో నీటి ఆధారంగా చేశాము. పైగా ఇలా వస్తాయి వర్షాలు అనేది అప్పుడు ఊహించలే కదా. వర్షాధారం కింద వేసినా కూడా కంటిన్యూ వచ్చినాయి ఈసారి వర్షాలు. కాబట్టి వర్షం ఎప్పుడు వస్తుందో ప్రకృతి ఎట్లుంటుందో మనకు తెలియదు కాబట్టి మీరు నీటి ఆధారం కింద సాగు చేశారు. అవునండి. సరే కృష్ణమూర్తి గారు, ఇప్పుడు నీటి ఆధారం కింద చేశారు కదా, వేసినప్పటి నుంచి దాదాపు 105 రోజుల కాలం పడుతుంది టీసీజీఎస్ 1694 వేరుశనగ రైతు సోదరులకు రావడానికి. అంతవరకు నీటి తొడలు ఏ విధంగా అందిస్తూ ఉంటే ఇప్పుడు నీరు ఇచ్చే విధానం కూడా మారిపోయింది కదా? 10-12 రోజులు బట్టి ఒకసారి ఇచ్చామంతే. కేవలం 3 సార్లే ఇచ్చాము. ఈసారి వర్షమే ఇచ్చింది 4 సార్లు. 3-4 సార్లు మాత్రం నీళ్లు పెట్టాము. అంత లోపల మళ్ళీ వర్షాలు పడినాయి, అందువల్ల పెట్టలేదు మోటార్తో. మీరు స్ప్రింక్లర్లు వాడుతున్నారా? స్ప్రింక్లర్ వాడాము. మొదటి 3 తొడలు ఇచ్చాము కంటిన్యూగా. ఆ తర్వాత కంటిన్యూగా వర్షాలు వచ్చినాయి. ఇప్పుడు స్ప్రింక్లర్లు వాడుతూ ఉన్నారు కదా, మీ తోటలో చూస్తున్నాం మేము కూడా నీరు వదులుతూ ఉన్నారు స్ప్రింక్లర్ల ద్వారా. ఇవి ఏర్పాటు చేసుకుని ఎన్ని రోజులు అయింది? స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకుని దాదాపు 8-10 ఏళ్ళు అయింది. వేరే చోట తోటలో ఉపయోగించే వాళ్ళము, అవి ఇక్కడ తెచ్చి వాడుతున్నాము. స్ప్రింక్లర్ సిస్టంలోనూ భూమి మీద నీళ్లు తిప్పడానికి రెండు తేడాలు కారణాలు ఉన్నాయి. ఒకటి, భూమి కాలువలో నీళ్లు పోయే వాటిల్లో అధిక శాతం నష్టమవుతుంది నీరు. ఈ స్ప్రింక్లర్ సిస్టంలో నీరు ఉపయోగపడుతుంది, తక్కువ అవసరం పడుతుంది. రెండోది ఏంటంటే కాలువలో నీరు పోయే బోర్లో నీళ్ళలో నత్రజని యాడ్ కాదు. స్ప్రింక్లర్ గాలిలోకి చిమ్మినప్పుడు గాలిలో ఉన్న నత్రజని వాటర్లో కలుస్తుంది, అందువల్ల నత్రజనితో కొన్ని నీళ్లు పడతాయి భూమి మీదకి. కాబట్టి అంటే పూర్వకాలంలో ఏ పద్ధతులు లేవు కాబట్టి ఇంకా తప్పదు, ఇప్పుడు ఇవి వచ్చినాయి కాబట్టి వాడుకోవడం మంచిది. అవును, గాలిలో ఉన్న నత్రజని నీళ్ళల్లో కలుస్తుంది. వర్షపు నీళ్ళల్లో సహజమైన నత్రజని ఏ విధంగా వస్తుందో అలాగా స్ప్రింక్లర్ నీళ్ళల్లో నత్రజని కొంత శాతం కలుస్తుంది. సరే కృష్ణమూర్తి గారు, ఏదైతే స్ప్రింక్లర్లు వాడుతూ ఉన్నారో దీన్ని తుంపర సేద్యం అంటారు మామూలుగా, అంటే స్ప్రింక్లర్లు అంటేనే రైతులకు తెలుస్తుంది, ఎందుకంటే కొన్ని ఇంగ్లీష్ పదాలు అనేటివి బాగా వాడుకలో ఉన్నాయి కాబట్టి. డ్రిప్ స్ప్రింక్లర్లు అంటే బిందు సేద్యం, తుంపర సేద్యం అంటే అంతగా అర్థం కాదు, తెలియదు గ్రామీణులకు కూడా స్ప్రింక్లర్ సేద్యం అంటేనే తెలుసు. సరే కృష్ణమూర్తి గారు, ఇప్పుడు స్ప్రింక్లర్ అనేది ఇట్లా తిరుగుతూ ఉంటుంది, ఒక గన్ అంటారు దాన్ని, అది ఎంత పరిమాణం తడుస్తుంది ఒకసారి ఇట్లా తిరిగినప్పుడు? దాన్ని పెట్టిన ప్రదేశం నుంచి 10 మీటర్ల చుట్టూ పడుతుంది. ఒకసారికి 10 మీటర్ల చుట్టూ తడుస్తుంది? తడుస్తుంది. అట్లా మీరు ఉదయం ఆన్ చేస్తే అది ఎన్ని గంటల వరకు పెడుతుంటారు? 2 అవర్స్ అంతే, మళ్ళీ ఇంకో లైన్లోకి మార్చుతాం. ఇప్పుడు ఏదైతే మీరు ఇంకో లైన్లోకి మార్చుకోవాలనే ప్రాసెస్ ఉందో అట్లా చేసేటప్పుడు చెట్లకి దానికి ఏమి ఇబ్బంది ఉండదా? ఏముండదు, ప్లాస్టిక్ పైపులు ఒక చోట నుంచి పెట్టి పక్కకు పెట్టడమే, లైట్ వెయిట్ కదా అవి, కాబట్టి ప్రధాన పంటకైతే సమస్య లేదు. ఏం లేదు. సరే కృష్ణమూర్తి గారు, ఏదైతే ఇప్పుడు మీరు కొత్త రకం వేరుశనగ టీసీజీఎస్ 1694 సాగు చేస్తూ ఉన్నారు, ఈ రకానికి చీడపీడలు ఇవన్నీ ఏమన్నా వస్తాయంటారు, వస్తే ఏమన్నా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందా?
ఏవి రాలేదు మాకు. మొదటి రైతు కూడా అదే చెప్పాడు. మాకు వేసిన తర్వాత దాదాపు నెల రోజులు అయిన తర్వాత భూమిలోంచి రాత్రిపూట పురుగు అంటారు దాన్ని, ఏదో పేరు దానికి తెలియదు నాకు అది. ఆ పురుగు వచ్చి తినేసిపోయేది. అందువల్ల ఏం చేసామంటే దానికోసం మందు పిచికారీ చేసాం. అంటే మందు అయితే ఒకసారి పిచికారీ చేసి పిచికారీ చేసాము. నేలలో ఉన్నటువంటి పురుగు వచ్చి బయటికి ఈ ఆకుల్ని తినేసి చనిపోయేటట్టు, వేరును కొరకడం వల్ల వేరుతో అది వాడిపోయినట్టు కావడం, చనిపోవడం ఇట్లాంటి జరుగుతుందని చేశాను తప్ప చెట్లకి ఇంతవరకు పీకే దశ వచ్చే వరకు కూడా ఎటువంటి వ్యాధి రాలేదు. పీకే దశ వచ్చే వరకు కూడా అది ఎండిపోవడం కానీ పాలిపోవడం కానీ లేకుండా పూర్తి వ్యవసాయానికి మేతకి పనికొచ్చే విధంగా పచ్చగా ఉంది. సరే కృష్ణమూర్తి గారు, ఏదైతే ఇప్పుడు మరి కొత్త రకము ప్రస్తుతానికి మీరు ఒక్కరేనా ఈ ఊర్లో వేసిండేది? ఇక్కడ నేను ఒక్కరినే. ఈ మండలంలో అనుకోండి, తర్వాత ఈ ప్రాంతంలో అంతా మీరు ఒక్కరే? ఇంకా ఇతర రైతులు వేశారట కొందరు, కానీ ఈ ఊరు మాత్రం మీరు? ఈ ఊర్లో నేనే. మరి ఏదైతే ఇప్పుడు సాగు చేస్తున్నారో అప్పుడే పంట కూడా దాదాపుగా తీస్తూ ఉన్నారు కదా, అందాజుగా ఎంత దిగుబడి రావడానికి అవకాశం ఉందంటారు? 30-35 బస్తాలు ఎకరాకి పండుతుంది. వాళ్ళు 45 అని చెప్పారు. ఇద్దరు రైతులు ఇంటర్వ్యూ చేశారు. అందులో తిరుపతి వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు చెప్పింది ఏంటంటే 35-40 బస్తాలు పండుతాయని అఫీషియల్గా వాళ్ళు చెప్పారు. రైతు మాత్రం ఒక అతను 45 పండినాయి అని చెప్పాడు, ఒక అతను 35 పండాయని చెప్పారు. నేను విత్తనం తీసుకున్న వాళ్ళు. సరేనండి, ఇప్పుడు దాదాపుగా ఏ వేరుశనగ రకం చూసుకున్నా దాంట్లో నూనె శాతం అనేది ప్రధానంగా గమనిస్తూ ఉంటారు చాలామంది. మరి ఇందులో నూనె శాతం ఎంత ఉంటుంది, మిగతా దాంట్లో ఎంత ఉంటుంది? మరి మిగతా వాటిల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన KL 18-12 తక్కువ శాతం ఉంటుంది. దీంట్లో 56% వరకు ఉంటుంది అని చెప్తున్నారు. ఇది రౌండ్గా ఉండడమే కాక కేవలం నూనె పర్పస్ కాకుండా మామూలుగా మనం వాడుకునే తిని చెట్లనీలు ఇలాంటి మనం తినడానికి పనికొచ్చే వాటిని చూసినా కూడా ఇది రుచికరంగా ఉంటుంది. అదేమో కొంచెం వేరే రకంగా ఉంటుంది. 18-12 కొద్దిగా చేదు శాతం ఉంది, కొద్దిగా నూనె కూడా తక్కువ ఉంది. ఇది నూనె ఎక్కువ ఉంది, రుచిగా కూడా ఉంది. సరే కృష్ణమూర్తి గారు, మీరు కొత్తగా పండించారు తీసుకొచ్చి ధైర్యంగా, ఎందుకంటే ఏదన్నా కానీ రైతు సోదరులు ధైర్యం చేస్తేనే కొత్త కొత్త ఆవిష్కరణ అనేవి బయటకు వస్తాయి. మనకి మనకు కూడా సోషల్ మీడియా రావడం వల్ల ఏమైందంటే చాలామంది అడ్వాన్స్గా పంటలు సాగు చేస్తున్నారు, మిగతా పంటలు కూడా. ఇప్పుడు మీరు తీసుకువచ్చి ఇక్కడ సాగు చేశారు, మరి ఏదైతే మీరు సాగు చేస్తున్నారో దీన్ని మరి వేరే దగ్గరికి అమ్మదలుచుకున్నారా లేకపోతే ఎవరైనా రైతులు అడిగితే ఇవ్వదలుచుకున్నారా? ఇది మొదటి పంట కాబట్టి ఇక్కడ ఉండే రైతులకే సరిపోయినాయి, ఎవరికి అమ్మేకి మిగలలే. ఆల్రెడీ వాళ్ళే అడిగారు? వాళ్ళు అడిగారు. మాకు కొంత వేరే చోట వేస్తున్నాం కాబట్టి మాకు మళ్ళీ కొంచెం ఎక్కువగా వేసుకోవడానికి, ఇంతకుముందు టెస్ట్ కాబట్టి ఓ చోట 2 ఎకరాలు ఓ చోట ఎకరానే వేసాము, ఈసారి 5-6 ఎకరాలు వేద్దాం అనుకున్నాం. కాబట్టి మాకు విత్తనానికి సరిపోయి మిగిలిన ఇక్కడ రైతులకే అమ్మేస్తున్నాం. అందాజుగా ఎంతకి ఇవ్వాలనుకుంటున్నారు? మా గవర్నమెంట్ ఇచ్చినది ఎక్కువ రేటుకి ఇచ్చింది, 118 చొప్పున ఇచ్చారు వాళ్ళ కిలో. మేము 100 రూపాయలకే కిలో ఇస్తాం. మరి ఎవరైతే కొత్తగా రైతు సోదరులు సాగు చేసుకోవాలనుకున్నారో TCGS 1694 రకాన్ని, మరి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు కొత్తగా చేశారు, మీరు సక్సెస్ అయ్యారు కదా. రోగ నిరోధక శక్తి ఉంటుంది, నీటి గ్యారంటీ ఉండే వాళ్ళైతే ఇది వేసుకోవడం సులభము, తక్కువ రోజుల్లో పంట అవుతుంది, వర్షాధారం కింద కూడా వేసుకోవచ్చు. ఇబ్బంది అయితే లేదు. ఏమంటే వేసుకునేటప్పుడు చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి, మొత్తంగా ఎగిరిపోదు. కొద్ది రోజులు 2 నెలల్లో నీళ్ళు వచ్చినాయి, ఆ తర్వాత 15-20 రోజులు నీటి అద్దడి కలిగింది, మళ్ళీ వచ్చాయి ఓసారి అనుకోండి. ఆ కొద్ది రోజులకే ఎంతో కొంత పండుతుంది తప్ప మొత్తం మిగతా దాంట్ వాటిలాగా ఎండిపోదు. చిన్న కాయలో కూడా రౌండ్ షేప్ వచ్చి ఉంటుంది ఇతను, అది దీని ప్రత్యేకత. తాలూకాయలు అనేవి తక్కువ తాలూకాయలు. ఇక్కడ కాయ బాగా నిండుగా ఉంటుంది, ఔటన్ కూడా బాగా వస్తుంది. ఔటన్ తీసుకుంటున్నప్పుడు అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో అబ్జర్వ్ చేసిన అన్ని రకాల్లో కూడా, ఎందుకంటే ఒక బస్తా నింపితే కాయలు కొన్ని 30-35-35 అట్లా వస్తుంటాయి. ఇది మామూలు చిన్న బస్తా, పెద్ద వెడల్పాటి బస్తా కాదు, చిన్న బస్తా నింపినా కూడా 41-42 వస్తుంది. అన్ని విధాలుగా అనువుగా ఉంది రైతులకు. అనువుగా ఉంది. బాగుందండి కృష్ణమూర్తి గారు, మీరు మంచి ఉద్యోగం చేసి మీ సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత, మరి అంటే రిటైర్ అయిన తర్వాత మీరు ఊర్లో వచ్చి ఇక్కడ ఏదైతే పొలం ఉందో ఆ పొలంలో మీరు పంటలు సాగు చేసుకుంటూ, మరి సోషల్ మీడియా ద్వారా ఏదైతే TCGS 1694 రకాన్ని ఎంచుకొని దాన్ని ఏ విధంగా సాగు చేసుకోవాలి, దాని యొక్క ప్రత్యేకతలు ఏమి, అది రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని సాగు చేసుకుంటే మరి ముందుకు ఏ విధంగా ఉంటుందన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఆల్ ఇండియా రేడియో వారికి మరియు మిగతా రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రకం వాడుకోమని నేను సలహా ఇస్తున్నాను. మీరింతవరకు బుక్కపట్నం మండలం కృష్ణాపురం అభ్యుదయ రైతు శ్రీ పి కృష్ణమూర్తి గారి
నూతన వేరుశనగ రకం టీసీజీఎస్ 1694 సాగులో అనుభవాల గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు. కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఓహో.